హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిత్తూరు రుచుల వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి అంటే మంచి ఫేస్ ప్యాక్ చూపించేస్తాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ బ్రైడల్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ముస్లిమ్స్ సీక్రెట్ అన్నమాట. ఎందుకంటే నాకు ఇక్కడ అడుగుతున్నారు అందరూ, ఎందుకు మీ పెళ్ళిళ్ళలో ఇలా బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది బ్రైడల్కి అనేసి. సో ఆ సీక్రెట్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో మనం ఏది బయట నుంచి తెచ్చేవి ఏది యూజ్ చేయమో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తాము. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏ మాత్రం ఉండదండి, 0% కూడా ఉండదు. అంత బాగా వర్క్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకునేస్తాము, పెళ్ళి ఇంకా 2 డేస్ ఉందన్నగానే. సో దానివల్ల అంత గ్లో అయితే రాదండి. ఒకవేళ చాలా డబ్బులు పెట్టి మనం మంచి కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా, గ్లో వచ్చినా కూడా, సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం అంతకి 2 వంతులు వస్తుందండి. పింపుల్స్ రావడం, ర్యాషెస్ రావడం ఇలా అంతా వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఏది లేకుండా మన ఫేస్ క్లియర్గా పెళ్ళిలో చాలా బాగా కనపడాలంటే ఇది మాత్రం యూజ్ చేయండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ముస్లిమ్స్ అందరూ ఇది ఇప్పటి నుంచి కాదండి, తరతరాల నుంచి ఇదే యూజ్ చేస్తున్నారు. పల్లెటూరులో అయితే ఇది లేకుండా అస్సలు పెళ్ళి చేయరన్నమాట, అంత ఇంపార్టెంట్ ఇస్తారు దీనికి. సో దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలనేసి నేను ఇప్పుడు మీతో చూపిస్తాను. కాకపోతే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్గా వీడియో తీసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇప్పుడైతే అది ఎలా అప్లై చేసుకోవాలనేసి, దాని రిజల్ట్ ఏంటనేది మీరే చూడండి. అది అంత బాగా పనిచేస్తుంది. సో వచ్చేసాయి, మరి చూసేద్దాం. చూసారా, నేను చెప్పిన ఫేస్ ప్యాక్ ప్లస్ స్క్రబ్బర్ ఇదేనండి. దీన్ని మనం ఇలా 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు, స్క్రబ్బర్లా కూడా ఫేస్ ప్యాక్లా కూడా. ఇందులో ఇంకోటి ఏంటంటే మనకు ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, పర్ఫ్యూమ్ లాగా అన్నమాట. ఇది యూజ్ చేసిన ఒక 2-3 అవర్స్ వరకు ఆ స్మెల్ అనేది పోదు, అంత బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు దీన్ని ఫేస్ మాత్రమే కాదు, హ్యాండ్స్కి, నెక్కి, బాడీ మొత్తం కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేసుకుంటాను కాబట్టి 1 స్పూన్ అయితే నాకు సరిపోతుంది. ఇందులోకి రోజ్ వాటర్ వేసేసుకోండి. మీకు కావాలనుకుంటే టమోటా జ్యూస్ కూడా వేసుకోవచ్చు. పింపుల్స్ ఉన్న వాళ్ళనైతే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వింటర్ కాబట్టి లెమన్ జ్యూస్ అంత మంచిది కాదు, మన స్కిన్ అనేది ఇంకా డ్రై అయిపోతుంది. సో టమోటా జ్యూస్ కానివ్వండి, ఇలా రోజ్ వాటర్ కానివ్వండి, వేసేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇలా థిక్ మనము ఫేస్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసేసుకుందాం. చూసారా, మీరు ఒకటి గమనించారా, ఇది కలిపినప్పుడు మీకు కలర్ డిఫరెంట్గా కనపడుతుంది కదా. మామూలుగా పసుపు అయితే ఇలా ఉండదు, కొంచెం ఎల్లో కలర్గానే కనపడుతుంది కదా. ఇది డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఇందులో మనం అంతా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, అందుకనేసి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలా చేతి వేళ్ళతో కొద్దిగా తీసుకున్నాక ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇది స్క్రబ్బర్ చేసుకుంటే మంచిదండి, ఎందుకంటే మన స్కిన్లో ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి పోతాయన్నమాట, క్లియర్ స్కిన్ వస్తుంది. ఒకేసారి ఫేస్ ప్యాక్ వేసుకుంటే బ్రైట్నింగ్ వస్తుంది కానీ అవి పోవు. సో ఇలా స్క్రబ్ చేసుకున్నాక దీని మీదే మనం ఇంకొక లేయర్ లాగా అప్లై చేసుకున్నామనుకోండి, అది ఫేస్ ప్యాక్ లాగా కూడా వర్క్ చేస్తుంది. సో ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసేసుకున్నాక లైట్గా మనం స్క్రబ్ చేసేసుకోవాలి. కొంచెం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువ ఉన్న ఎయిర్ ప్లేస్లో అయితే కొంచెం ఎక్కువసేపు స్క్రబ్ చేసేసుకోవాలి. చేతులకి కొద్దిగా వాటర్ తడుపుకునేసాక ఇలాగ బాగా స్క్రబ్ చేసుకోండి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది పూర్తిగా పోతాయి. ఇలా చేసుకున్నాక మనం ఇంకొక చేయాల్సిన పని ఏంటంటే ఈ విధంగా సర్కులర్ మోషన్లో ఇలా ఆపోజిట్గా చేసేసుకోవాలి. స్క్రబ్బింగ్ అనేది మన స్కిన్లో
బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంది, దీనివల్ల స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది అన్నమాట. సో ఇలాగ చేసేసుకోండి. మీకు ఎంత ఓపిక ఉంటే అంతసేపు దాకా ఇలా స్క్రబ్బింగ్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల. చూసారా, ఇలా మొత్తం అప్లై ఇలా చేసుకున్నాక మనం ఫేస్ ప్యాక్ కావాలనుకుంటే దీని మీద ఇంకొక లేయర్ వేసేసి వదిలేసి వాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇలా కొద్దిగా ఆరింది కదా, ఇప్పుడు మన స్కిన్ని ఇలాగా లైట్గా రబ్ చేస్తూ ఇలాగా చేసామనుకోండి, అన్వాంటెడ్ హెయిర్స్ అనేది ఉంటాయి కదా, అవి వచ్చేస్తాయన్నమాట. ఇలాగా ఫేస్ మొత్తం ఇలాగా స్లోగా రబ్ చేసేసుకోవాలి. మన వాటర్తో తడుపుకోకూడదు, ఇలాగా మామూలుగానే ఇలాగా రబ్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది కూడా పోతుంది. చూసారా దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. ఇప్పుడు చూసారా ఫేస్ వాష్ చేసేసి వచ్చేసుకున్నాను. ఇది యూస్ చేసిన వెంటనే అయితే మనకు రిజల్ట్ అనేది కనపడదండి, ఎందుకంటే పసుపు అనేది లేయర్ అనేది అలాగే ఉండిపోతుంది మన స్కిన్ మీద. సో ఒక 2-3 అవర్స్ తర్వాత మనకు బ్రైట్నింగ్ అనేది వస్తుంది స్కిన్ నుంచి. సో చేసిన వెంటనే రావాలంటే రాదు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో నా ఫేస్, చూసారా? నేనైతే ఇది 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు చూపించాలనేసి. సో మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది నాకు. ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. బ్రైడల్స్ అనే కాదు, మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది పౌడర్ రెడీ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనుకుంటారు. కాకపోతే ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నాక అది మనం డైలీ కూడా యూజ్ చేయొచ్చు, మంచి రిజల్ట్స్ వస్తుంది. సో అంటే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను అది ఎలా రెడీ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.